ఆ యువకుడు దైవస్మరణలో కాలం గడుపుదామని అనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. అతడప్పుడు తన గురువుగారి వద్దకు వెళ్ళి మార్గదర్శనం కోరాడు. ఆ గురువుగారు, నాయన, వర్షం పడుతున్నప్పటికీ ఆ నీటిలో వీచే గాలి, వెలిగే సూర్యకాంతి తడుస్తాయా అంటూ ఆ శిష్యుడికి ప్రాపంచిక జీవనం గడపవలసిన పద్ధతిని గురించి బోధించారు. ఆ గురువుగారి పేరు గోవింద భట్టు గారు. ఆ శిష్యుడు కర్ణాటక కబీర్గా ప్రసిద్ధి చెందిన సంత్ శిశునాళ షరీఫ్. ఆయన 19వ శతాబ్దానికి చెందినవారు. తన గురువు అంటే షరీఫ్ గారికి అత్యంత భక్తి. దొరికిదా గురు దొరికిదా అంటూ ఆయన రచించిన పాటలో గురువుగారి పట్ల తనకున్న సమర్పణాభావాన్ని షరీఫా చాలా హృద్యంగా వ్యక్తపరిచారు. దొరకిదా